అధికార టీఆర్ఎస్ పార్టీ మధ్య బీజేపీ నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు వినిపించాయి. అయితే ఏదైతే పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి మోడీకి 9 ప్రశ్నలు సంధించారు. అయితే ఈ 9 ప్రశ్నలకి సంబంధించి సమాధానం రాకపోగా ఆ ప్రశ్నల ప్రస్తావనే పరేడ్ గ్రౌండ్లో మోడీ నోటి వెంట రాలేదు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? అసలు ఈ 9 ప్రశ్నలకు సంబంధించిన ఏం డిమాండ్ చేసింది టీఆర్ఎస్ పార్టీ? బీజేపీ ఎలా స్పందించింది? ఈ రెండు అంశాల పట్ల కాంగ్రెస్ పార్టీ ఏమంటుందో తెలుసుకుందాం. మన దగ్గర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధుయాషి గౌడ్ గారు. సార్ చెప్పండి, ఇటు విజయ సంకల్ప సభ విజయవంతమైందని బీజేపీ చెప్తోంది, బీజేపీకి 9 ప్రశ్నలు సంధించామని టీఆర్ఎస్ చెప్తోంది, ఏంటి అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య? టీఆర్ఎస్ పార్టీ నాయకుడు తెలంగాణ రాకముందు రాష్ట్ర సమితి, వచ్చినాక రాబందుల సమితిగా ఉన్న వ్యక్తి, తను ఇచ్చిన హామీలన్నీ తొంగలు దొక్కి ఇప్పుడు 9 ప్రశ్నలు చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 8 సంవత్సరాల నుంచి హర హర మోదీ అని చెప్పి జపం చేసి ఇవాళ హరీష్ రావు విర్రవీగి మాట్లాడుతూ ఉన్నాడు. 8 సంవత్సరాల కాలంలో చంద్రశేఖరరావు ఏ రోజన్నా ఆల్ పార్టీ నాయకులను తీసుకెళ్ళి విభజన చట్టాలలో ఉన్న అంశాలని కేంద్ర ప్రభుత్వ పరిధిలో పరిష్కరించడానికి కొరకు ఏ ఒక్కసారైనా ప్రయత్నం చేసిండా, ప్రశ్నించిండా నరేంద్ర మోదీ గారు అనేది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. నువ్వు ఒక్కరోజన్నా తెలంగాణకు సంబంధించిన అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసినవా? నరేంద్ర మోదీ గారిని సాక్షాత్తు పొగుడుతూ దేవుడి ప్రతిరూపం అంటూ నోటు బదిలీ చట్టాన్ని ప్రశంసిస్తూ జీఎస్టీ చట్టానికి మద్దతు తెలుపుతూ ప్రతి కేంద్ర వ్యవసాయ చట్టాలు కానీ ఇంక్లూడింగ్ అగ్నిపథకు కూడా మద్దతు తెలిపిన దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నీ కొడుకు నీ అల్లుడు ఇవాళ మాట్లాడుతూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ గతంలో మోదీ గారితోటి సెల్ఫీలు దిగి అద్భుతంగా ప్రభుత్వం పనిచేస్తుంది, భారతదేశ చరిత్రలో ఇట్లాంటి ప్రధానమంత్రి లేడన్న వ్యక్తి ఇవాళ అంటే కళ్ళు తెరిచి మాట్లాడుతున్నావా లేక నిష దిగి మాట్లాడుతున్నావా? బీజేపీ పార్టీ పైన పోటీ అంటూ భారత రాష్ట్ర సమితి స్థాపిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికిన వ్యక్తి, దేశమంతా తిరుగుతూ ప్రతిపక్షాలని కాంగ్రెస్ లేకుండా చేస్తానని చెప్పి మాట్లాడిన వ్యక్తి, ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడుతున్న క్రమంలో దేశంలో 2 సార్లు అధికారానికి వచ్చిన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం తమ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజా వ్యతిరేకత మొదలవుతుందని గ్రహించి ఇటు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర మొదలు పెడితే అతని పైన ఈడీ చట్టం ద్వారా వేధింపులు మొదలు పెడుతూ దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుందన్న తరుణంలో బీజేపీ టీఆర్ఎస్ బాయి బాయిగా కలిసి చేస్తున్న నాటకంగా కనబడతా ఉంది. బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకులు రాష్ట్రానికి వచ్చినప్పుడేమో కొందరు ప్రశంసిస్తూ ఉంటారు, ఇంకా కొందరు కల్వకుంట్ల కుటుంబ యొక్క పాలన దోపిడి అంటూ మాట్లాడతారు. మరి మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీలున్న ప్రభుత్వం కూలదోయడంలో లేక ఈడీ సిబిఐ ఎంక్వైరీలు అంటూ మొదలు పెడతారు, అక్కడున్న మంత్రులను అరెస్ట్ చేస్తారు, విచారణ మొదలు పెడతారు. మళ్ళీ ఇక్కడ కల్వకుంట్ల కుటుంబ దోపిడి అంటూ వేలాది కోట్లు అవినీతి జరిగిందని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ నాయకులు టీఆర్ఎస్ కుటుంబ దోపిడీపైన ఎందుకు విచారణ మొదలు పెట్టలేదనేది మొదటి ప్రశ్న. ఎందుకు వాళ్ళకి ఈడీ నోటీసులు కానీ సిబిఐ కానీ డిస్ప్రపోర్షనేట్ అసెట్ కింద తెలంగాణ రాకముందు ఉద్యమ పార్టీ అంటూ చెప్పి చిల్లి గవ్వలేని టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 890 కోట్ల ఆస్తులు నగదు ఎట్లొచ్చింది? ఆ నగదు పైన మిత్తి 3-4 కోట్లని చెప్తున్న చంద్రశేఖరరావుకి వేలాది ఎకరాలు వేలాది కోట్లు విలువ చేసే ఆస్తులు ఎట్లొచ్చినాయి అనేది కండ్లు మూసుకొని చూస్తున్నారా బీజేపీ పార్టీ నాయకులు? ఎందుకు ప్రధానమంత్రి గారు దీనిపైన మాట్లాడలేదు? ఎందుకు ప్రధానమంత్రి గారు ఈ కుటుంబ దోపిడీపైన విచారణకు ఆదేశించట్లేదు? ఎందుకు కేంద్ర హోంశాఖ మాత్యులు కానీ మిగతా వాళ్ళు ఎందుకు దీనిపైన స్పందించట్లేదు లేక చర్యలు మొదలుపెట్టలేదు అంటే దీంట్లో ఒక నిగూఢ అర్థం కనబడతా ఉంది. తెర వెనకాలన్న టీఆర్ఎస్ బీజేపీ అవగాహన కనబడుతుంది. ఇటు బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీని తిడుతుంటుంది, టీఆర్ఎస్ పార్టీ బీజేపీని తిడుతుంటుంది. సో కాంగ్రెస్ పేరు ఎత్తకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ నాయకత్వాన
తెలంగాణలో బలపడుతున్న క్రమములో కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాకుండా చేస్తే కుట్రలో భాగంగానే ఇవాల బీజేపీ టిఆర్ఎస్ పని చేస్తా ఉంది. వాళ్ళు ఇప్పటికి కలిసి ఉన్నారు. ఇది మాట్లాడుతుంది కూడా అంత కూడా అది పైపైన ప్రజలకు మబ్బిపెట్టే రీతిలోనే ఈ ఊసరవెల్లిలాగా రంగులు మార్చి చంద్రశేఖరరావు బట్టేబాజీ మాటలు మాట్లాడుతూ ఉండు తను తన కుటుంబ సభ్యులు. బీజేపీ పార్టీ మాత్రం ఇప్పటిదాకా టిఆర్ఎస్ పార్టీ పైన ఎమ్మెల్యేల పైన మంత్రుల పైన వాళ్ళ అవినీతి అక్రమాల పైన ఇసుక ప్రతి దాంట్లో అవినీతి కూరుకుపోయిన టిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన విచారణ మాత్రం మొదలుపెట్టట్లేదనంటే ఇద్దరు దొంగలు దొంగలు ఊరు పంచుకున్నట్టుగా ఉన్నది. కాబట్టి దీంట్లో కాంగ్రెస్ పార్టీ గ్రహించింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రేపు అధికారం రాకుండా అడ్డుకోవడానికి కొరకే ఈ రెండు పార్టీలు కుట్రపడుతున్నాయి. తెలంగాణ వాదులు తెలంగాణ సంఘాలు దీన్ని కళ్ళు తెరిచి చూడండి. మీ నిద్ర నుంచి మేల్కొనండి. ఈ రెండు పార్టీల భాగోతాన్ని గమనించండి. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు పరిష్కరించాల. ఇదెక్కడి విడ్డూరం? ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, మీరు ఇది చేయట్లే అని చెప్తా ఉన్నారు. అసలు పరిష్కరించాల్సిందే మీరు కదా, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కాదు కదా. డబ్బులు మీ చేతిలో ఉన్నాయి, అధికారం మీ చేతిలో ఉంది, పాలసీలు మీరు రూపొందించగలుగుతారు, అవినీతి జరిగిన చర్యలు తీసుకోగలుగుతారు. కానీ అది చెయ్యకుండా కాలయాపన చేస్తూ ఇద్దరు ఒకరిపైన ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకోవడం అని అంటే మీరు చేతగాని వాళ్ళుగా నిరూపించుకుంటున్నారు. మీకు చేత కాకపోతే ప్రభుత్వం నుంచి దిగి వెళ్ళిపోనండి. కానీ ఇంకా ప్రజలు మభ్య పెట్టొద్దు, తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. ఇవాళ యువత, రైతాంగం, మహిళలు, తెలంగాణ యావత్తు ఈ టిఆర్ఎస్ కుటుంబ దోపిడీతోటి కుమిలిపోతూ ఉంది, నష్టపోతూ ఉన్నారు. బీజేపీ పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ టిఆర్ఎస్ పార్టీ దోపిడీని, అధికార పార్టీ యొక్క అవకతవకలని, అరాచకత్వం నుంచి కాపాడండి. హైదరాబాద్ ఒక డ్రగ్స్ క్యాపిటల్గా మారింది. మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. టిఆర్ఎస్ పార్టీ నాయకులు రాబందులుగా మారి ప్రజలపైన దోచుకుంటా ఉన్నారు. పేద ప్రజలకు ఇచ్చిన అసెండ్ భూములను లాక్కుంటా ఉన్నారు. ఎటు చూసినా అరాచకత్వం, అవినీతి ప్రబడుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు చర్యలు చేపట్టలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. శివాల ఇద్దరు టిఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం బాయిబాయిగా కలుస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన, యువకుల పక్షాన పోరాటం కొనసాగిస్తూ ఉంటుంది, ప్రశ్నిస్తుంటుంది. రేపు ప్రభుత్వంలోకి అధికారానికి వచ్చినప్పుడు పరిష్కరిస్తుంది ప్రతి సమస్యను కూడా అని చెప్పి వివరిస్తాం. థ్యాంక్ యూ సార్. అది పరిస్థితి. భారతీయ జనతా పార్టీ, ఈ రాష్ట్రంలో అధికారం ఉన్న టిఆర్ఎస్ పార్టీ రెండు ఒకే ఎజెండాతో ముందుకు వెళ్తున్నాయనే అంశాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా బీజేపీ స్పందించకపోవడం, ఒక హిడెన్ ఎజెండా ఉంది దీని వెనుక, అది ప్రజలు గ్రహించాలనే అంశాన్ని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మది యాష్కి గౌడ్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.